పార్ఖాయత్ భేటీపై ఏపీలో రాజకీయాలు హాట్గా మారాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిమ్మగడ్డ, సుజన, కామినేని ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి అన్నారు. దీనికి బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ధీటుగా సమాధానమిచ్చారు. అది రహస్య భేటీ కాదని, సుజనా చౌదరి అపాయింట్మెంట్ అడిగితేనే రమ్మంటేనే అక్కడికి వెళ్ళినట్లు ఆయన వివరణిచ్చారు. ఇదే రమేష్ కుమార్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి లెటరు హోంశాఖ రాశారు. ఆ లెటరు ఆద్యంతాన్ని పరిశీలించినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసినటువంటి లెటర్ లాగా లేదది. అది ఖచ్చితంగా తెలుగుదేశం ఆఫీసులో తయారై వచ్చిన లెటరు. దాని మీద మాత్రమే ఈ రమేష్ కుమార్ గారు సంతకం చేశారు. అదంతా కూడా తెలుగుదేశమే రాసింది, చంద్రబాబు నాయుడు గారే రాశారు అనే విషయాన్ని పదే పదే మేము చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. రమేష్ కుమార్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడానికి అర్హత కోల్పోయినటువంటి వ్యక్తి, ఒక కుట్ర స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ప్రభుత్వం మీద ధ్వజమెత్తి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ఒక రాజకీయ పక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు. మీరు దొంగలు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు, మీరు కుట్రదారులు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఆ గదిలోకి వెళ్ళి ఏమేం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఫేస్ టైంలో ఎవరితో మాట్లాడారు, ఫోనులో ఎవరితో మాట్లాడారు, మీ బాస్ చంద్రబాబుతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారు చెప్పాలి. తక్షణమే దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఆ ముగ్గురు మీద ఉన్నది. ఆ ముగ్గురే కాదు, రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి రమేష్ కుమార్ ఎందుకు నోరు మెదపలేదు? దొంగ కాబట్టే నోరు మెదపలేదు. ఇప్పటికైనా నోరు మెదిపి ఆ ముగ్గురితో ఏమి సంభాషించాడో బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, లేదా పోలీసులకు లొంగిపోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తక్షణమే ఆ ముగ్గురు నోరు విప్పాలి, తెలుగుదేశం నోరు విప్పాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మాట్లాడకపోతే మీరు ఆ తప్పు చేసినట్టుగానే ప్రజలు ప్రభుత్వం భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కమలవనంలో పచ్చ పుష్పాలు వీరిద్దరూ కూడా, వీరిద్దరూ కూడా రమేష్ కుమార్ గారితో కలిసి హయత్లో గంటన్నర పాటు ఎందుకు చర్చించారు, ఇది తేలాలి. దొంగలు వీళ్ళు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ నాయుడు గారు. రమేష్ కుమార్ గారు చేసినటువంటి తప్పు దొరికిపోయింది. ముగ్గురు దొంగలు కలిసి ఎవరి మీద కుట్ర చేశారని అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ కుట్ర చేశారని అడుగుతా ఉన్నా. బీజేపీ రాష్ట్ర కేంద్ర పార్టీ అనుమతితో నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టులో వేస్తం జరిగింది. హైకోర్టులో మేము గెలుస్తుంది జరిగింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే స్టే ఇవ్వకుండా కొన్ని కామెంట్స్ కూడా చేశారు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు 10వ తారీఖు వచ్చింది. 13వ తారీఖు నేను వైఎస్ చౌదరి గారిని కలవాలని అపాయింట్మెంట్ అడిగితే 11:30కి రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళి వారిని కలుస్తుంది జరిగింది. నేను ఉన్న టైంలో రమేష్ కుమార్ గారు కూడా వచ్చారు. కానీ కొన్ని ఛానల్లో ఇదేదో రహస్య సమావేశం, దొంగల సమావేశం అంటారు. మొదటిది అది రహస్య సమావేశం కాదు. పార్క్ హయత్ ఒక పబ్లిక్ ప్లేస్ హోటల్, 5-స్టార్ హోటల్. అక్కడ కారిడార్లో సీసీ కెమెరాలు ఉంటాయి. మేము అందరి ముందే కలిసి వెళ్ళి మాట్లాడుతూ నేను వచ్చేసాను. రెండు, దొంగల సమావేశం, దొంగల సమావేశం అని అంటున్నారు. దయచేసి మాట్లాడేవాళ్ళు ఒకసారి నా రాజకీయ జీవితంలో నాకున్న స్ట్రెంగ్త్, నా యొక్క హానెస్టీ, నా సర్వీస్ మైండ్, నేను రాజకీయాలు ఎమ్మెల్యే కాకముందు నేను కైగ్లూరులో 3 దేవాలయాలకు వెళ్ళి ప్రమాణం చేశాను. నా రాజకీయ జీవితంలో నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, తీసుకోపోవాలని. నేను మంత్రి పదవి దిగిపోయిన తర్వాత 24 గంటల్లో సత్య ప్రమాణాలకు హయ్యెస్ట్ ప్లేస్ అనే కాణిపాకం వెళ్ళి దీపం ఆర్పి నా భార్యాబిడ్డల సాక్షిగా నా రాజకీయ జీవితంలో నేను మంత్రిగా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా అవినీతి నేను పాల్గొనలేదు అని ప్రమాణం చేశాను. కానీ అయినా కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ నేను వీళ్ళందరికీ రాజకీయ పార్టీలు ఎంతసేపు ఆ పార్టీ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మాటలు మాట్లాడతారు. అందుకే నేను ఇవాళ ఈ మాట్లాడేవాళ్ళకి ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నాను. నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 చీఫ్ సెక్రటరీలు, వాళ్ళకి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే 4 డీజీపీలు ఉన్నారు,
పది మంది వాళ్ళు ఐవీఆర్ కృష్ణారావు గారు, ఠక్కర్ గారు, అజయ్ కలాం గారు, దినేష్ కుమార్ గారు, పునీత గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే డీజీగా జేవి రాముడు గారు, నండూరు సాంబశివరావు, మాల్కొండయ్య గారు, ఆర్పి ఠాకూర్ గారు, ఈ పది మందిలో ఏ ఒక్క వ్యక్తి అయినా పలానా ఇష్యూలో నా సొంత ఆర్థిక లాభం కోసం నేను చేశాను అంటే నేను నా ఆస్తి మొత్తం దానం ఇచ్చేసి మొత్తం ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేసి నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా దయచేసి మాట్లాడేటప్పుడు వ్యక్తులు గురించి మాట్లాడేటప్పుడు న్యూనతగా మాట్లాడద్దని అందరినీ కోరుతున్నాను.